తెలంగాణ ప్రభుత్వం వెంటనే విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీసీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చేగుంట విఆర్ఏల నిరవధిక సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయబద్దమైన విఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి, విఆర్ఏ సంఘం అధ్యక్షులు బోలా యాదగిరి, విఆర్ఏల సంఘం నాయకులు కుమ్మరి నాగరాజు, పూలబోయిన సాదుల్లా, శ్రీనివాస్, సత్తయ్య, స్వప్న, మమత, కవిత, శ్రీహరి, నస్రిన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ వీర్యాలు చేస్తున్నటువంటి సమ్మె న్యాయమైన బద్దంగా ఉన్నది కాబట్టి ఈ రాష్ట్ర ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి సమ్మె స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ సమ్మెలు ఏదో గుంటమ్మ కోరికలు కూడా కాదు, పాత సమస్యలే, కనీస వేతనాలు పాత విషయమే, ఉద్యోగ భద్రత పాత విషయమే, ఇవన్నీ పాతయే, కొత్త ఏదో ఆయన అడుగుతున్నామని చెప్పేసి అని కాదు. ఈ అధికారులు ఈ పరిపాలన మరి అలా ఇది ఈ విఆర్ఏలకు ఇవ్వాల్సిన పేస్కేల్ ఏదైతే ఉందో, మిగతా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, ఇవ్వాలి కూడా. ఎందుకంటే ఇవాళ కొత్తగా అడుగుతలేము. ఈరోజు ఎక్కడ పోయినా నిత్యవసర సరుకులు కావచ్చు, గ్యాస్ సరుకులు అన్నీ, గ్యాస్ కావచ్చు, ఇవాళ ఒక్క మంచినూనె ప్యాకెట్ కరోనా కంటే ముందు 80 రూపాయలు ఉండే, 80-90 ఉండే, ఇవాళ 200